న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లనున్నారు. ఇటీవలే కన్ను మూసిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం ఎస్పీవై రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించనున్నారు. ఎస్పీవై రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఎన్నికల ప్రచార సమయంలో అస్వస్థకు గురి కావడంతో హైదరాబాద్కు తరలించి బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చివరకు చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నంద్యాల నుండి ఎస్పీవై రెడ్డి నివాసం నుండి మా ప్రతినిధి శివరాజ్ లైవ్లో అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లోనే కర్నూలు జిల్లా నంద్యాలకు చేరుకోనున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఎస్పీవై రెడ్డి అంటేనే విశిష్టమైన పేరు నెలకొంది. అయితే గత ఏప్రిల్ 3వ తేదీ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఏప్రిల్ 30వ తేదీన చనిపోవడం జరిగింది. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి తమ సంతాపాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది. అయితే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు కర్నూలు జిల్లాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. మరికొద్ది గంటల్లోనే నంద్యాలలోని ఎస్పీవై రెడ్డి ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఇక్కడ దాదాపుగా 3 గంటల సమయానికి నంద్యాల ఎస్పీవై రెడ్డి ఇంటికి చేరుకొని వారి కుటుంబంతో సమావేశమై వారికి తమ సంతాపాన్ని తెలియజేయనున్నారు. ముఖ్యంగా నంద్యాలలో ఎస్పీవై రెడ్డి అంటేనే ఓ విశిష్టమైన పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలంటేనే ఫ్యాక్షన్కి మారు పేరు. అలాంటి ఫ్యాక్షన్ జిల్లాల్లో ముఖ్యంగా నంద్యాలలో ఒక హుందాతనమైన రాజకీయం నడిపినారని చెప్పేసి ఎస్పీవై రెడ్డి గారికి మంచి పేరుంది. ముఖ్యంగా నంద్యాలలో ఫ్యాక్టరీలు కావచ్చు, ఇతరితర అన్ని కార్యక్రమాలు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు వారి సొంత పొలాల్లో తన సొంత ఖర్చులతో బోర్లు వేపించడం జరిగింది. అలాగే రూపాయికే పప్పు రొట్టె స్కీమ్తో పేద ప్రజలకు అలాగే పేద రైతుల కోసం నిరంతరం కృషి చేయడం జరిగింది ఎస్పీ రెడ్డి. మనతో ప్రస్తుతం ఎస్పీ రెడ్డి నివాసం వద్ద కొంతమంది ఎస్పీ రెడ్డి అభిమానులు ఉన్నారు. వారితో ఎస్పీ రెడ్డి ఉన్న అనుబంధం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎస్పీ రెడ్డి గారి గురించి చేయాలని. నాకు ఎస్పీ రెడ్డి గారితో 1989 నుండి మంచి పరిచయాలు ఉన్నాయి. ఇద్దరం ఒకప్పుడు బీజేపీలో ఉండేవాళ్ళము. 1991లో ఎస్పీ రెడ్డి గారు ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసి అధిక ఓట్లు సాధించడం జరిగింది. అక్కడి నుంచి నాకు అతనికి దాదాపు 32 సంవత్సరాల సుదీర్ఘ స్నేహ సంబంధాలు ఉన్నాయి. నాకు ఎస్పీ రెడ్డి గారికి ఎందుకు మంచి పేరు వచ్చిందంటే, ఆయనకు పేద బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతి గ్రామంలో అతను 15 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తే నంద్యాల పార్లమెంటులోని 7 నియోజకవర్గాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ప్రతి గ్రామానికి 2 మినరల్ వాటర్ ప్లాంట్లు ఇచ్చిన ఘనత దేశంలో ఆ ఒక్క ఎంపీకే దక్కుతుంది. ప్లస్ ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు. అతను ఏ రోజు టౌన్లోని పట్టించుకోలేదు. ఎందుకంటే టౌన్లో ఏ ఒక మున్సిపల్ చైర్మన్ కౌన్సిలరో ఎమ్మెల్యేలో చేస్తుంటాడు కాబట్టి కేవలం గ్రామాల మీదనే ఆయన అభివృద్ధి దృష్టి సాధించినాడు. ప్లస్ రూపాయికు రొట్టె పప్పు పెట్టి దాదాపు 6 రెండు రొట్టె తినే విధంగా ప్రజలను అలవాటు చేపించిన ఘనత కూడా ఎస్పీ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా ఒక పైపు కొనాలంటే రైతుకు 1000 రూపాయలు అవుతుంది ఒక పైపు. అటువంటిది ఆ రైతుకు 2 ఎకరాలు 3 ఎకరాలకు తడుపుకోవాలంటే 100 పైపులు కావాలి, అంటే 100,000 రూపాయలు పెట్టుబడి కావాలి. అటువంటి పైపును ఆయన ఒక రోజు 1 రూపాయి బాడకు, అంటే ఇప్పుడు ఒక 500 పైపులు కావాలంటే మనకి 500 రూపాయలు ఆ రైతు ఖర్చు అయ్యేది, 10 రోజులు వాడుకుని 5000. అలాంటిది 100,000 రూపాయలు అయ్యే పైపును 5000తో అతను పని జరిపించి మళ్ళీ పైపు వెనక్కి తీసుకొని పగిలిన పైపు ఒకవేళ పగిలినా కూడా ఆయన అతను ఎటువంటి రుసుము కానీ ఎటువంటి ఫైన్ కానీ వేసే వ్యక్తి కాదు. అటువంటి మంచి వ్యక్తి ఎస్వీ రెడ్డి గారు. ఎస్వీ రెడ్డి గారు ఈరోజు లేకపోవడం మాకు చాలా బాధ వేసింది. ఎస్వీ రెడ్డి గారు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాలనుకున్నారు. పాపం దురదృష్టవశాత్తు అతను రష్యాలో ఉండటం వల్ల రాలేకపోయాడు. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 లోపల శ్రీధర్ రెడ్డి గారిని పరామర్శించడానికి శ్రీధర్ రెడ్డి గారి భార్యను, శ్రీధర్ రెడ్డి గారి మెడదలను, శ్రీధర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను, పవన్ కళ్యాణ్ అభిమానులను, చిరంజీవి అభిమానులను, అలాగే జనసేన కార్యకర్తలను పరామర్శించడానికి మా కాడికి వస్తున్నందుకు మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. నా పేరు చింతలపల్లి సుధాకర్ రావు, జనసేన నంద్యాల నేత. ముఖ్యంగా నంద్యాలలో ఎస్పీవై రెడ్డి గారు ఏం చేశారంటే, ఎస్పీ రెడ్డి గారు నంద్యాల అంటే దాదాపుగా 20 సంవత్సరాలు నాకు ఎస్పీ రెడ్డి గారితో పరిచయం ఉంది. రైతులకు ప్రతి ఒక్కటి కూడా చేసే వ్యక్తి, రైతు బాంధవుడు అని పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఎక్కడ స్టేట్ వైడ్ ఇస్తమాలు జరిగినా కానీ, ముస్లిమ్స్కు మళ్ళీ చర్చి ఓపెనింగ్ జరిగినా కానీ, అన్నదానము, మళ్ళీ స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కడ జరిగినా కానీ, కర్నూలు జిల్లా కానీ, మొత్తంలో ఎక్కడ స్పోర్ట్స్ జరిగినా కానీ మొట్టమొదట గుర్తుకొచ్చే వ్యక్తి ఒక ఎస్పీ రెడ్డి గారు. ఎస్పీ రెడ్డి గారు దాన ధర్మాలు చేసిందంటే అన్నదానం చాలా గొప్పది.
ప్రతి ఒక్క కర్నూలు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుసు ఎస్వి రెడ్డి గారి గురించి. ఎస్వి రెడ్డి తాత అంటుంటారు. ఎస్వి రెడ్డి గారు ఎక్కడ గేమ్స్ జరిగినా అక్కడికి భోజన వసతిని ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల కూడా భోజన వసతి కల్పించిన వ్యక్తి. అలాగే వికలాంగులకు ట్రైసైకిళ్ళు సొంత నిధులతో ఎంపీ గారి 100% నిధులలో ఎంపీ గారి ఫండ్స్లో ఖర్చు పెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎస్వి రెడ్డి గారే. ఎస్వి రెడ్డి గారు తన సొంత నిధులతో మరియు ఎంపీ గారి నిధులతో కూడా ప్రతి గ్రామంలో మంచినీరు వసతి మరియు కేసు కెనాల్ గట్ల మీద కూడా తన సిబ్బందిని పెట్టి రైతులకు ఎప్పుడూ నీటి వసతి కల్పించిన వ్యక్తి. ట్రైసైకిళ్ళు బ్యాటరీ వికలాంగులకు క్షేమంగా వాడవనే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు లేడని మేము చాలా బాధపడుతున్నాము. ఆయన లేని రోడ్డు ఎవరు తెచ్చలేనని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఎస్పీవి రెడ్డి రైతు బాంధవుడిగా పేరు సంపాదించారని చెప్పేసి, అలాగే రాజకీయ పరంగా ఎంతో హుందాగా ప్రవర్తించారని చెప్పేసి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నంద్యాల ఎంపీగా పోటీ చేశారు. అయితే వారి అనుభవం కానీ వారి రాజకీయం కానీ తమ పార్టీకి ఎంతో ఉపయోగపడిందని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటన జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నంద్యాలలోని ఎస్పీ రెడ్డికి ఇంటికి చేరుకొని దాదాపు గంట పాటు వారి ఫ్యామిలీతో ఉండి వారిని పరామర్శించి 4 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. Right, thank you. For more updates, please subscribe 99 TV Telugu.